హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? ఈరోజు మన వీడియోలో ఎండు చేపల పులుసు అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. చాలా బాగుంటుంది ఇది. మనం ఒక బాండి తీసుకొని దానిలో మనం సరిపడినంత ఆయిల్ వేసుకోవాలండి. అందులో పచ్చిమిర్చి ముక్కలు, ఆనియన్స్ అవన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. బాగా ఈ ఆనియన్స్ అనేవి రెడ్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. మనకు ఆనియన్స్ అనేవి ఎప్పుడైతే ఎర్రగా వస్తాయో అప్పుడే మన కూర అనేది చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇక్కడ మనకు ఆనియన్స్ అనేవి ఫ్రై అయ్యాయి. ఇప్పుడు మనం టమాటా ముక్కలు వేసుకోవాలి. ఈ టమాటాలు కూడా మనకు బాగా మగ్గాలి ఆయిల్లోనే. ఇప్పుడు మనం వంకాయ ముక్కలు వేసుకోవాలండి. ఈ వంకాయల ముక్కలు బాగా మగ్గిన తర్వాత మనము ఎండు చేపలు ముక్కలుగా కట్ చేసుకున్నాం కదా, అవి వేసి బాగా మగ్గనివ్వాలి. రెండు కలిపి ఈ కూర అనేది చాలా టేస్ట్గా ఉంటుందండి. ఒకసారి ట్రై. ఇప్పుడు మనం పసుపు వేసుకోవాలి. పసుపు 1 స్పూన్ సరిపడినంత సాల్ట్ వేసుకోండి. దీన్ని బాగా కలుపుకోవాలి, మిక్స్ చేసుకోవాలి. చూడండి, కలర్ఫుల్ ఉంది కదా, చూడడానికి చాలా బాగుంది. తర్వాత మనం కారం వేసుకోవాలి 1 స్పూన్ సరిపడిన. ఇప్పుడు మనం కారం వేసుకున్నాం కదా, మూడింటి బాగా మిక్స్ చేసుకో. తర్వాత ఇప్పుడు మనము ధనియాలు, జీలకర్ర పొడి వేసుకోవాలండి. ఇది వేస్తే మనకు చాలా ఫైనల్ టచ్ కదా, ఇది చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలండి. చూడండి, చూడడానికి చాలా కలర్ఫుల్ ఉంది కదా, చాలా టేస్ట్గా. ఇంట్లోకైనా తినచ్చండి, చాలా బాగుంటుంది, చాలా టేస్ట్గా అనిపిస్తుంది ఫ్రెండ్స్ మీకు కనుక. ఇప్పుడు మనం కూరలో సరిపడినంత వాటర్ పోసుకుందాము. ఈ ఎండు చేపల పులుసు అనేది మనం సంగట్లో కానివ్వండి, చపాతి రైస్లో కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీకు కనుక నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ఫైనల్గా కూర అనేది రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనము వేసుకోవాలండి. కూర అనేది అయిపోయింది, ఎండు చేపల పులుసు అనేది రెడీ అయింది.